నా పేరు ఆదిత్య. మీరు చూడబోయేది నా కథ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే కథ. నాకు 20 ఇయర్స్ వచ్చాక ఏం చేయాలని ఆలోచిస్తుంటే, నాకు తెలియకుండా 20 ఇయర్స్ ముందే నేనేం చేయాలని ఆలోచించే పర్సన్ నా లైఫ్లో వాళ్ళు ఉన్నారు. ఆయన మరి ఇంకెవరు కాదు, మా నాన్న. బొమ్మల్ని కూడా పక్కన పెట్టి చిన్నప్పటి నుండి ఆయనలా అవ్వాలని ఆయన ఏం చూస్తే నాకు అది చూపించేవారు. అర్థం కాకపోయినా చూసేవాడిని, అర్థం కాలేదు అంటే ఎక్కడ హోంవర్క్ చేయమంటారని భయం వేసి నేను అడిగేవాడిని కాదు. కానీ ఆయన చూడని కూడా చూసే స్టేజ్కి నేను వెళ్తానైనా అని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ ఏదో ట్యాప్ కాల్సింది, ఎవడో కట్టేసిండు రా. కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా గాలిలో తేలే ఫీలింగ్ని ఆ సెంటెన్స్లో నేను తెలుసుకున్నాను. స్మోక్ చేసేవాడిని కింగ్ అంటారని స్మోకింగ్ నేర్చుకున్నంత వరకు నాకు తెలియదు. రూపాయి వాటర్ ప్యాకెట్ 100 రూపాయల సరుకు వాల్యూ పెంచుతుందని తాగేవాడికి నాకు అనిపించలేదు. కానీ ఇవన్నీ నన్ను ఒక్కసారిగా వంటవాడిని చేసేది నా చదువైన సంవత్సరం తర్వాత. ఏంట్రా మామ, ఏం ఆలోచిస్తున్నావు? ఏముంది, రెగ్యులర్ థాట్స్. నచ్చింది చేయాలని ఉంటుంది, ఇంట్లో వాళ్ళ కోసం కాంప్రమైజ్ కోచింగ్కి వెళ్ళడం చాలా చిరాకుంది రా, చాలా చాలా చిరాకుంది చాలా. అందరి జీవితాలు బాగున్నాయి కానీ మనవేట్రా ఎలాగున్నాయి? అవును, మనమే కాదురా, అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. అందుకే మనకు జాబ్స్ కాకుండా కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి పర్సంటేజ్ ఉన్నా జాబ్స్ రావు, ఏ కంపెనీస్ రావు. మనకి రావాలనుకుంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్లో కొన్ని ఉండాలి, అవి క్యాస్ట్ కరప్షన్. వద్దురా మామ, మనం తలకిందులు తపస్సు చేసిన మారనివి 3, 3. 1 క్యాస్ట్, 2 కరప్షన్, 3 పొల్యూషన్. అయినా అందరిలాగా మనం ఏదో కామన్గా కాకుండా కొంచెం కొత్తగా లేదా గొప్పగా ఆలోచించాలి. కానీ అందరిలో చేస్తే ఉందిరా, అసలు నీకు మొత్తం లెక్క తెలుసా? మొత్తం మన ఇండియాలో ఉన్నవి 7,080 ఇంజనీరింగ్ కాలేజ్లు, 5,000+ డిగ్రీ కాలేజ్లు. అలాంటిది ఇంజనీరింగ్లోని 5 బ్రాంచ్లు. బ్రాంచ్కి 30 మందిని వేసుకుంటే సంవత్సరానికి 74,700 మంది. దాని తర్వాత డిగ్రీ కాలేజ్ చూసుకుంటే దానికి ఒక బ్రాంచ్కి 30 మంది వేసుకుంటే 52,000 మంది. ఈ సొమ్ముకి లిస్ట్ ఎలా ఉందో తెలుసా? హయ్యెస్ట్ తమిళనాడు 957, తర్వాత యూపీ 700+ కాలేజ్లు, దాని తర్వాత 3+ మంది 498. అలాగే ప్రతి స్టేట్లో ఇన్ని కాలేజెస్ని డివైడ్ చేసుకుంటూ పోతే ఇంజనీరింగ్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళు 1,03,200 మంది, మరి డిగ్రీని చూసుకుంటే 52,000 మంది. అలాగే వీళ్ళందరినీ కలిపితే ప్రతి సంవత్సరం రిలీవ్ అయిన వాళ్ళు 1,13,700 మంది చిల్లర రిలీవ్ అవుతున్నారు. అదంతా ఆలందరిలోనే మనకు జాబ్స్ రావు. దానికి సొంపు ఇంకేటట్టు వేరే స్టేట్లో చదివిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలకు వస్తాం. మనం ఇంటర్వ్యూకి వెళ్తాం, అన్నీ పాస్ అవుతాం. లాస్ట్లో ఒకే ఒక్క పేరు యూనివర్సిటీ అని చూడగానే ముందున్న లిస్ట్లో పేర్లను తీసి వాళ్ళని తీసుకుంటారు. నాకు విషయం అర్థం కాదు, అక్కడే ఏం చేయలేము వాళ్ళు, ఎక్కడికి వచ్చి ఏం పిక్తారా? బంగారం ఎక్కడైనా బంగారమే, అది అక్కడే పనికిరానప్పుడు ఎక్కడ మాత్రం ఎందుకు వస్తుంది? అసలు ఎలా ఉండాలి సార్, రూల్ అంటే ఎలా ఉండాలి సార్? ఎక్కడ చదివినోడికి అక్కడే ఉద్యోగం తెచ్చుకొని ఉండమని చెప్తే, బతకమని చెప్తే దోళ తీరిపోద్ది ఒక్కొక్కడికి. ఇప్పుడు తెలుస్తుంది పేరెంట్స్కి నా కొడుకులు చదువుతున్నారు బ్యావర్స్గా తిరుగుతున్నారు అని. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఉండవు, కేవలం డబ్బులతోటి కట్టిన ఒక పేరు సంపాదించిన ఉంటా చూడు, వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. మనకు అందుకే రావు, అర్థమైందా? మనకు రావు, మన రాత్రి అలాగే తాడే, మనం ఏం చేయలేము. అప్పుగానే యాడ్రాతో పొల్యూషన్తో నేను లేవు లేకుండా అవుతాను. నేను ఎలా అవుతానంటే నేను చేసే పని మీద 4 ఆధారపడేలా అవుతాను. నేను ఒక రైతును అవుతాను. రైతు అంటే తక్కువ అనుకోవచ్చు, రైతు గురించి నీకు మాట చెప్పనా? నువ్వు ప్రపంచంలో ఎంత పైకి వెళ్ళినా నువ్వు బతకడానికి గాలి ఎలా కావాలో, అలాగే నువ్వు ఏ మూలకి వెళ్ళినా నువ్వు తిన్నదే పండించడానికి ఒక రైతు కావాలి. అందుకే నువ్వు రైతును అవుతాను.
బాయ్, ఇవే లేకుండా అయిపోతే వెయిట్, నెక్స్ట్ ఏమని అనుకుంటున్నావు? నీకు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, జనం కోసం ఎంత కష్టపడినా పీడన అనేది కేవలం ఒక రైతుకి పోలీసుకి మాత్రమే. కామెడీ చేస్తే నవ్వొస్తుంది కానీ నమ్మితే రాదుబే. ఇప్పుడు నీకు పెద్ద ఫ్యాన్సీ మూవీ చేయాలని ఆఫర్ వస్తే నువ్వేం చేస్తావు? ఆఫ్ కోర్స్ హీరో ఆర్ డైరెక్టర్, ఏ నువ్వేమవుతావు? నేను యానిమేటర్ని అవుతాను. నేను కానీ లేకపోతే నీ కథ రాసింది మిగిలిపోద్ది. ఇప్పుడు నవ్వండి రా హిహి అని. అండర్ ఎస్టిమేట్ చేయడం ఫస్ట్ రా మీరు. నేను చెప్పింది విను, ఇలాంటివి బుక్స్లో చదవడానికి మాత్రమే బాగుంటాయి, రియల్గా బాగోవు. అవి కూడా మనుషులు రాసినవేరా, వినడానికి ఎంత బాగుంటుందిరా, నిజంగా జరిగితే ఎంత బాగుంటుందిరా. ఈ నేల మీద పుట్టాము, ఈ భూమి మీద పెరిగింది తిన్నాము, పోయాక ఈ మట్టి మీద కాల్చేస్తాను. కాల్చుకొని పూర్తి చేస్తే ముందు నేను కప్పెడతాం రా ఈ అద్దవా. ఇంత అటాచ్మెంట్ ఉన్నప్పుడు చేయడంలో తప్పులేదు. ఎప్పుడు చెప్తావు ఇంట్లో? రేపు. ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్స్ రా. ఇలా రోజు 10 లేస్తే ఇంకేం బాగుపడతావు? కోచింగ్ టైం అయింది, వెళ్ళవా? లేదు వెళ్ళనన్న. వెళ్ళంటే ఏంటద్దాం? వెళ్ళంటే వెళ్ళను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? అయినా నిన్ననే లాభం, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అలాంటిది. మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు మరి, అందరూ తాగుపోతే అదో. నాకు అలాంటి వాళ్ళు తగిలితే గంటలు ఎక్కిపోతుంది. ఏంట్రా అంటున్నావు? ఏం లేదన్న, నాకు కూడా మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగున్నా ఆలోచిస్తున్నాను. అంతొద్దు, ఆ ముఖేష్ చూసి నేర్చుకో. ఎందుకు? అన్ని థియేటర్స్ ముక్కుకు పైప్ పెట్టుకుని కనిపించడానిక? ఆడు కాదు మన రిలేటివ్, వాడు మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. వాడు రోజు 5 బ్యాంక్ అయిపోగానే తర్వాత అంతా బోర్డ్ షాప్లో చేస్తాను. అని చూసి నేర్చుకోమంటావా? నేను ఎవరి గురించో గొప్పలు చెప్పడం, నువ్వు వాడి బొక్కలు చెప్పడం, ఇదంతా కాదురా. నెక్స్ట్ వీక్ నువ్వు కాకినాడ వెళ్తున్నావు, కోచింగ్ తీసుకుంటున్నావు, జాబ్ కొడుతున్నావు, అసలే నీకు లక్షల లక్షలు పోస్ట్ చదివించావు. ఆపండి నాన్న. నాకు మీరు లక్షలు పెట్టలేదన్న, స్కాలర్షిప్లో చదివించారు. అందరిలాగే ఏటో 30,000-40,000 నెలకు పంపించమంటే మీకు తెలుస్తుంది. రోజు మీ ముందు ఉంటున్నాను కాబట్టి, రోజు మీకు ఎంతో కొంత అడుగుతున్నాను కాబట్టి, రోజు మీరు ఎంతో కొంత ఇస్తున్నారు కాబట్టి నన్ను సుల్లంత కాదు. నన్న కూర్చోండి. నాకు 2 టైమే ఉంది నాకు నచ్చింది చేయడానికి, ప్లీజ్. నో ఛాన్స్, అస్సలు కుదరదు. ఎందుకు నాన్న ఇంటికి వద్దంటారు? మా ఫీలింగ్స్ ఉంది నన్ను ఆడుకుంటారు. విలన్లా బిహేవ్ చేయకండి నాన్న, ఇప్పుడు విలన్లా బిహేవ్ చేయకండి. విలనా? సరే, మీ జనరేషన్కి మీ ఫీలింగ్స్కి అర్థమయ్యే సినిమా వేలో చెప్తాను. అమ్మ కడుపులో నుంచి వచ్చేటప్పుడు ఏడుస్తూ బయటికి వస్తాం, మిమ్మల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెడతారు. ఎందుకో తెలుసా? నీకు మేము ఉన్నామనేసి నీకంటూ కొందరు ఉన్నారు నిన్ను సేఫ్గా చూసుకోవడానికి. ఆ తర్వాత నువ్వు నవ్వినప్పుడు మేం సంతోషపడతాం, కానీ దాని వెనకాల ఒక భయం ఉంది, అది మీకు ఇవ్వగలమా లేదా అని. అందుకే కొన్నిటికి జాగ్రత్త పడతాం, కొన్నిటికి భయపడతాం. అందుకే కొన్నిటికి వారసత్వంగా ఇస్తాం, పలానా వాళ్ళ కొడుకు అని తెలియడానికి. కానీ నాకంటూ సపరేట్గా పేరు ఉండాలి కదా. మీరు నాకు ఎలా పేరు ఇచ్చారో నా తర్వాత వాళ్ళకి కూడా నేను పేరు ఇవ్వాలి కదా. నేను ఏదో ఒకటి చేయాలి కదా, మీరు మీకు నచ్చిన చేసినట్టు. జస్ట్ 2 ఆ తర్వాత నువ్వు అనుకున్నది చేయకపోతే నేనేం చెప్తా చేయాలి? మీ భయం నాకు అర్థమైందన్న, ఎక్కడ దారి తప్పిపోతున్నాను కదా.
ఆ ఛాన్స్ మీకు ఉండదు. మీరు డబ్బులు పంపిస్తే నేను దారి తప్పిపోతుందని భయం ఉంటుంది. ఇప్పుడు మీకు మాటిస్తున్నాను నాన్న, దిస్ ఈజ్ మై వర్డ్. నేను సాధించే ఇంటికి వస్తాను. నువ్వు మనీ పంపిస్తే నీకు ఆ భయం ఉండాలి, కానీ నాకు మనీ వద్దు. 1 మంత్కి సరిపోయే డబ్బులు ఇవి చాలు. ఆ తర్వాత నాకు నేనుగా సంపాదించుకుంటాను. సంపాదించేవాడికి లిమిట్స్ ఉంటాయి కదా నాన్న. నేను కుర్రలో నాన్న, నాకు ఆశలు ఎక్కువ, కానీ అవి నెరవేర్చడానికి మీరే మాకు ఫస్ట్ ఛాన్స్. ఎందుకంటే మీ నమ్మినంత మమ్మల్ని ఎవరు నమ్మను నాన్న. వెళ్ళు, బ్యాగ్స్ ఎత్తుకో. ఒరే నాన్న. ఇంకెప్పుడు నన్ను విలన్లా చూడకురా, నువ్వే నా హోప్. ఏంటి నాన్న, నేను ఈ కొడుకుని అందరిలా ఈ ముసలోడితో నాకేంటి అని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేను. నువ్వు నా హీరో నాన్న, నువ్వే నా ఇన్స్పిరేషన్. ఎప్పటికీ నువ్వే నా హీరో. నువ్వే నువ్వే. అసలు నీ కాన్సెప్ట్ ఏంట్రా? సింపుల్ నాన్న, యుద్ధంలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలు వినపడకుండా ముందుకెళ్తే రేపు పొద్దున్న మన పేరే శబ్దంలో ప్రపంచం అరుస్తుంది. ఇలా డైలాగులు బాగా చెప్తావు, జాగ్రత్త నాన్న. వెళ్ళొస్తానన్నా. మా కాలేయానని ఈ స్టోరీ ఫ్రీడమ్ గురించి చెప్తాం. ఫ్రీడమ్ వచ్చాక మన దేశం అభివృద్ధి చెంది, మనకి మన తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మనం డెవలప్ అయ్యాం. అదే మీరు మీ పిల్లలకి ఇవ్వండి, కానీ దానికి కొంత టైం పడి. అంతేగాని వయసులో ఉండి వాళ్ళని కోచింగ్లు కానీ పంపించి టైం అంతా వేస్ట్ చేయకుండా వాళ్ళకి నచ్చిందే చేయించుకునేలా కొంత టైం ఇవ్వండి. ఈరోజు కష్టమే, రేపటికి వెళ్ళిపో. ఈ వీడియోని ఇంకోసారి చూస్తే ఇంకోలాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.